भारत माता की जय नंदा नंदा विवेकानंद माता की जय ఈరోజు హిందూ ఆయని ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు హిందూ ఆయని ఆవిర్భావ దినోత్సవం హిందూ ఆయని 1985లో ప్రారంభమై ఇప్పటికీ 38 సంవత్సరాలు అవుతుంది ఆ లక్ష్యం స్వామి వివేకానంద చెప్పినటువంటి మార్గదర్శనం నడవడం 100 మంది యువకులు ఉంటే ఈ దేశాన్ని మార్చేటువంటి చెప్పినటువంటి సందేశంతో మేము అందరం కూడా ఈ హిందూ ఆయని ముందుకెళ్తూ వారు చెప్పినటువంటి మార్గంలో నడుచుకుంటూ మేము ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క తల్లి జిజయామాత యొక్క జన్మదినం కూడా కాబట్టి ఈరోజు హిందువులందరూ కూడా హిందూ సమాజం అందరం కూడా పండుగలా జరుపుకునేటువంటి రోజు వైపు స్వామి వివేకానంద జయంతి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క తల్లి విజయమాత జయంతి అదేవిధంగా హిందూ ఆయన ఆవిర్భావ దినోత్సవం కూడా కాబట్టి ఈరోజు జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అందరికీ కూడా హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు మరి ఈరోజు
స్వామి వివేకానంద జయంతి కూడా మరి వారు ఒక దిశ ఒక నిర్దేశాన్ని మన దేశానికి వారిచ్చారు మన దేశానికే కాదు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వరకు దాటి ఒక దిశను చూపించినటువంటి మహావ్యక్తి జయంతి రోజు మరి వారు చూపించినటువంటి మార్గంలో హిందూ వాహిని ఆవిర్భవించినప్పటి నుండి అంటే 1985 నుండి ఇప్పటి వరకు అనేక రకాలైన పోరాటాలు చేశారు హిందువుల కోసం హిందూ బంధువుల కోసం ఈ దేశంలో భారతదేశంలో హిందూ ధర్మము యొక్క మరి గొప్పతనాన్ని స్వామి వివేకానంద గారు మనందరికీ ఒకప్పుడు మరి ఉపదేశించారు మరి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా హిందూ వాహిని అనేక సంవత్సరాలు పనిచేస్తూ ఉంది ముఖ్యంగా అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ ఉంది హిందువుల చైతన్యం రావాలి హిందువుల సంఘటితం రావాలి మొన్న చూసాం రేంజర్ల నరేష్ వాడు మాట్లాడిన మాటలకు హిందువుల్లో ఒకసారి చైతన్యం వచ్చింది ఇలాంటి స్ఫూర్తిని అంటే ఎట్టి పరిస్థితులు కూడా మనం ఊరుకోకూడదనే ఒక దిశ తీసుకొని హిందూ వాహిని పనిచేస్తూ ఉంది యువతల ముఖ్యంగా యువతల ఇప్పుడు జరుగుతున్నట్టు అనేక సమస్యల మీద మరి కన్వర్షన్ జరుగుతూ ఉన్నాయి దేశంలో అనేక రకాలైన కన్వర్షన్ జరుగుతున్నాయి మరి కన్వర్షన్స్ మీద అనేక రకాలైన పోరాటం చేస్తే మత మార్పుల మీద పోరాటం చేస్తూ ఉన్నారు మరి అనేక రకాల క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ కన్వర్షన్స్ ప్రభావం పెట్టి ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి హిందీ స్థాయిలో మనం ఇంకా తెలియజేయాల్సిన అవసరం ఉంది మన దేశం యొక్క మన ధర్మం యొక్క గొప్పతనాన్ని హిందూ ధర్మం యొక్క మరి మనం ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని అందించినటువంటి మన దేశం యొక్క గొప్పతనాన్ని మన ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ కూడా తెలియజేసే బాధ్యత మరి వీరు హిందూ వాహిని తీసుకొని ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నది కాబట్టి వారికి మరొకసారి హిందూ వాహిని ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై